అల్లర్ నరేష్ హీరోగా నటించినటువంటి బంగారు బుల్లోడి సినిమా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేసాయని తెలుస్తుంది సంవత్సరం తర్వాత జనాల ముందుకు రావడం అలానే కరోనా ప్రభావం ఉండటం కూడా ఈ సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం భారీ స్థాయిలో చూపించితేనే చెప్పాలి ఈ సినిమా మొదటి రోజు తొంభై లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే మొదటి రోజు కాబట్టి ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్రేషన్స్తో జనాలు థియేటర్లకు రావడం జరిగింది ఈ సినిమా మిక్సెడ్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది చాలామంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్నారు కొంతమంది హిట్ అన్నారు కొంతమంది బాగలేదని కూడా అంటున్నారు కొంతమంది కామెడీ ట్రాక్స్ కొంచెం బాగా నచ్చాయి అంటున్నారు కొంతమంది సినిమా ల్యాగ్ అయిందని సెకండ్ హాఫ్ బాగాలేదని ఇలా ఏవేవో రీజన్ చెప్తూనే ఉన్నారు టోటల్గా చెప్పాలంటే ఈ సినిమా యొక్క కలెక్షన్ స్థాయి మాత్రం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు మొదటి రోజు కేవలం తొంభై లక్షలే అంటే అది ఒక రకమైనటువంటి నిరాశాజనక పరిస్థితి అని చెప్పాలి ఇక్కడ నరేష్ యొక్క స్టామినా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తన అగ్రస్థాయి హీరో కాదు థియేటర్లో కూడా ఎక్కువ దొరికే ఛాన్స్ లేనే లేదు అందుకని తొంభై లక్షలు అంటే అది కరెక్ట్గా ఒక మంచి విషయమే చెప్పుకోవచ్చు సినిమా బడ్జెట్ కూడా తక్కువలోనే ఉంది కాబట్టి ఒక వారం రోజుల్లో ఆ కలెక్షన్స్ రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు సినిమా బడ్జెట్ ఆరు కోట్లని తేలింది ఎందుకంటే ఈ సినిమాలో జనరల్గా కామెడీ ట్రాక్స్ నడపడానికి పృథ్వీ రాంబాబు లాంటి కామెడియన్సే ఎక్కువ ఉన్నారు కాబట్టి బడ్జెట్ అయితే పెద్దగా కాలేదని చెప్తున్నారు మరి ఈ సినిమా టోటల్గా కలెక్షన్స్ ఎంత వసూలు చేస్తుందో చూడాలి